కానీ ఉపయోగంగా ఉంటుంది. ఏం కేసీఆర్ సబ్జెక్ట్ లేనివాడు కూడా కాదు. ఇప్పుడు అక్కడ ఇరిగేషన్ పైన హరీష్ రావు కన్నా, పవర్ పైన జగదీష్ రెడ్డి కన్నా, ఆర్థిక అంశాలపైన హరీష్ రావు కన్నా కేసీఆర్కి ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నవాడే తప్ప ఆయనకు అవగాహన లేనివాడైతే కాదు. మాట్లాడగలిగేవాడు కాదా అంటే అంతకన్నా అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. సో అవగాహన ఉండి మాట్లాడగలిగి బాధ్యత కలిగిన వ్యక్తి సభలో లేకపోవడం అది సభకు మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, బీఆర్ఎస్ కూడా మంచిది కాదు. అందువల్ల కే జగదీష్ రెడ్డి అన్న మాకు మీ స్థాయికి కేసీఆర్ ఎందుకు మేము చాలు అంటే, స్థాయిలు నిర్ణయించేది వ్యక్తిగతమైన మన అభిప్రాయాలు కాదు ఒక వ్యక్తుల పట్ల, స్థాయిని నిర్ణయించేది సమాజము, ప్రజలు. ప్రజలు రేవంత్ రెడ్డికి పోటీగా ప్రజలు జగదీష్ రెడ్డిని నిర్ణయించలే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రికి కౌంటర్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ జగదీష్ రెడ్డిని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత చేస్తే ఓకే, కానీ చేయలేదు కదా వాళ్ళ పార్టీ. వాళ్ళ పార్టీ కేసీఆర్నే చేసింది కనుక మేము సరిపోతామంటే ముఖ్యమంత్రికి జగదీష్ రెడ్డి ఎట్లా సరిపోతాడు? ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష నేత లీడర్ ఆఫ్ అపోజిషన్ సరిపోతాడు తప్ప, అంటే ముఖ్యమా రేవంత్ రెడ్డికి స్థాయిని కానీ అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ స్థాయిని కానీ తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. జగదీష్ రెడ్డి మానసిక దృక్పథం నుంచి అది ఎమర్జ్ కాదు, ఎవాల్వ్ కాదు. మీకు చాలా గౌరవం ఉంటే ఉండవచ్చు కేసీఆర్ పైన, రేవంత్ రెడ్డి పైన గౌరవం ఉండకపోతే ఉండకపోవచ్చు, కానీ పొజిషన్స్ ఆర్ నాట్ డిసైడెడ్ బై అవర్ సబ్జెక్టివ్ ఒపీనియన్స్. పొజిషన్స్ ఆర్ డిసైడెడ్ బై ది ఆబ్జెక్టివ్ సిచ్యువేషన్. ఆబ్జెక్టివ్ సిచ్యువేషన్ అంటే ప్రజలు ఎన్నికల్లో ఓటు వేసి తీర్పులు చెప్పి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునిబెట్టి కేసీఆర్ను ప్రధాన ప్రతిపక్ష నేత స్థాయిలో కూర్చునిపెట్టారు, జగదీష్ రెడ్డిని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే స్థాయిలో కూర్చునిపెట్టారు. అందువల్ల మీ స్థాయికి నేను సరిపోతా అంటే రేపు ఇంకోరు అంటారు, నీ స్థాయికి ఇంకో మా ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా సరిపోతాడు, సూర్యాపేట ఎట్లా అంటారు అంటే మా పటేల్ రమేష్ రెడ్డి సరిపోతాడని వీళ్ళు అంటారు. దానికి ఎక్కడ ఎండింగ్ ఎక్కడి? జగదీష్ రెడ్డి స్థాయికి రేవంత్ రెడ్డి ఎందుకు, బట్టి విక్రమార్క ఎందుకు, మా పటేల్ రమేష్ రెడ్డి సరిపోతారు అన్నాడు అనుకోండి, ఆన్సర్ ఉండదు కదా. సో అందువల్ల ఎవరు ఎవరికి సరిపోతారనేది డెమోక్రసీలో ప్రజలే నిర్ణయించేది. సో అందువల్ల ప్రజల తీర్పు చెప్పాక సరిపోవడం సరిపోకపోవడం పైన మన వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. అందువల్ల ఖచ్చితంగా ఈ కేసీఆర్ పాలనలో జరిగిన కోట్ అండ్ కోట్ అనర్థాలు, అక్రమాల పైన, ఎందుకంటే కోట్ అండ్ కోట్ ఎందుకంటున్నా అంటే అది ఆరోపించబడుతున్న అక్రమాలు అనర్థాలు కనుక, వాటిపైన శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పక్షాన తన గత ప్రభుత్వ పక్షాన నిలబడి సమర్థించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంటుంది. సో అందువల్ల ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి రావాల్సిందే. అఫ్ కోర్స్ అది వ్యక్తిగతంగా భరించలేము, అందువల్ల ఆ ప్రాబ్లం ఉంటుంది. అది మిగతా ప్రతిపక్ష సభ్యుల పట్ల కేసీఆర్ సమయంలో ఎలా వ్యవహరించారు, ప్రతిపక్షాలు మాట్లాడినిచ్చారా, సభ నుంచి ఎలా సస్పెండ్లు చేయించారు, ఇవన్నీ మనం చూసాం కదా. గతంలో ప్రతిపక్షాలకు కేసీఆర్ ఎంత గౌరవం ఇచ్చాడు, ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అంతే గౌరవం ఇస్తారు, అందుకని ఇవ్వరు. నువ్వు కోరు, గౌరవం అనేది ఎప్పుడు కూడా డిమాండ్ చేయాల్సింది కాదు, కమాండ్ చేయాల్సింది. నీ స్థాయిని బట్టి, నీ స్వభావాన్ని బట్టి, నువ్వు గతంలో వ్యవహరించిన తీరుని బట్టి గౌరవం ఉంటుంది తప్ప, గౌరవం అనేది నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు. అందువల్ల కేసీఆర్ పాలనలో ప్రతిపక్షం పట్ల ఎలా వ్యవహరించారో ఇవాళ వీళ్ళు అధికారంలో ఉన్నారు అలాగే వ్యవహరిస్తారు. వ్యవహరించకూడదు అని నాలాంటి వాడు అంటాడు ఖచ్చితంగా, కానీ రాజకీయాల్లో అలా ఉండవు కదా. ఎవరి వారి వ్యక్తిగత రాగద్వేషాలు ఉంటాయి కదా. అందువల్ల రేవంత్ రెడ్డికి గత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ అనుభవం అయితే ఎదుర్కొన్నాడో, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఉన్నాడు కనుక కేసీఆర్ కూడా అలాంటి అనుభవాన్ని నేను ఇవ్వాలి అని ఆయన కోరుకుంటే కోరుకోవచ్చు. అది నాలాంటి వాడు కరెక్ట్ అనకపోవచ్చు కదా. కేసీఆర్ సమయంది కరెక్ట్ కాదు, రేవంత్ సమయంది కరెక్ట్ కాదనొచ్చు, కానీ రాజకీయాలు అలా ఉండవు కదా. రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎవ్రీబడి వాంట్స్ టు సెటిల్ స్కోర్స్. అందువల్ల దానికి భయపడి దానికి వెనుకాడి సభకు రాకుంటా ఉండడం వల్ల ప్రయోజనం లేదు. అందువల్ల సభకు రాకపోవడం వల్ల కేసీఆర్ స్థాయి పెరగదు, సభకు రావడం వల్ల కేసీఆర్ స్థాయి పెరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు కేసీఆర్ మొన్న బడ్జెట్ పైన తర్వాత మాట్లాడుతూ అసలు ఏ పాలసీ లేదు, ఐటీ పాలసీ లేదు, ఇండస్ట్రియల్ పాలసీ లేదు, ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు, అగ్రికల్చర్ పాలసీ లేదు అని ప్రభుత్వం నిలదీశాడు. అది మీడియా పాయింట్ దగ్గర నిలదీస్తే పాలసీలు రావు కదా. నిలదీయాల్సింది అసెంబ్లీలో. అసెంబ్లీలో ఒక షాడో చీఫ్ మినిస్టర్ అని పార్లమెంటరీ డెమోక్రటిక్ నామ్స్లు ఎందుకంటారంటే, ప్రభుత్వ విధానాలకు ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయమైన విధానాల్ని సభలో ప్రవేశపెడతారు. అందువల్ల షాడో చీఫ్ మినిస్టర్ అంటారు. ఏది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐటీ పాలసీ లేదు, బీఆర్ఎస్ దానికి ఆల్టర్నేటివ్ ఐటీ పాలసీ సభావేదికగా
వివిధ సందర్భాల్లో అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపే తీర్మానము, బడ్జెట్లను అయితే ప్రతి కీలకమైన మంత్రిత్వ శాఖల పద్ధుల పైన చర్చ వస్తుంది. లేదు ప్రభు అధికార ప్రతిపక్షాలు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అంటారు, అంటే సావధాన తీర్మానం అనొచ్చు, షార్ట్ డిస్కషన్ అనొచ్చు, ఈవెన్ అవిశ్వాస తీర్మానాలకు కూడా పెడతారు. అవిశ్వాస తీర్మానం కూడా పెట్టేది ప్రభుత్వాన్ని ఓడించడానికి కాదు, అవిశ్వాస తీర్మానం పెట్టేది ప్రభుత్వ పనితీరు పైన కులంకుశంగా చర్చ జరిపించడానికి కూడా పెడతారు. సో అలా రకరకాల లెజిస్లేటివ్ ప్రొసీజరల్ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించుకొని సభలో ఆల్టర్నేట్ పాలసీ చెప్పచ్చు. అయ్యా ఎనర్జీ పాలసీ ఇట్లుండాలి, ఐటీ పాలసీ ఇట్లుండాలి, అగ్రికల్చర్ పాలసీ ఇట్లుండాలి, కాంగ్రెస్ పార్టీకి పాలసీ లేదు లేదా ఉన్న పాలసీ తప్పని చెప్పాలి. సో అది చెప్పకుండా నేను సభకు దూరంగా ఉంటాను అని ఒక సభలో ప్రతిపక్ష నేత కాదు, సాధారణ శాసనసభ్యుడు కూడా అనుకోవద్దు. అందులో ప్రతిపక్ష నేత అసలే అనుకోకూడదు. అందువల్ల కొమ్మరెడ్డి వెంకటరెడ్డి రాజకీయంగా ఏమి విమర్శించాడన్నది నాకు ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే కేసీఆర్ సభకు రావాలి, ప్రధాన ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా తన బాధ్యత నిర్వర్తించాలి. నిర్వర్తించగలిగిన సామర్థ్యము, వాక్చాతుర్యము, అవగాహన, అనుభవము ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ కనుక తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఆ రకమైన పాత్ర కేసీఆర్ నుంచి కోరుతారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఉంది సార్, జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు అని చెప్పి రెండు మూడు సార్లు మాట్లాడామండి దానిపై, ఇంకెన్నిసార్లు మాట్లాడాలండి సార్. అంటే పదే పదే కేసీఆర్ని సభకు రావాలి రావాలి అని చెప్పి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అడగడంలో అంతరం ఏమిటి సార్? అంతరం ఏమి సభకు రావాలి అని అంటారు. అంతరం ఏముంటుంది అంటే సభకు వస్తే కౌంటర్ చేయొచ్చాను కదా, లేవుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటికీ మొన్న మాట్లాడాను, ముందు రోజు మాట్లాడాను. నాకన్నా అలవాటు ఏంటంటే ఒక దాన్ని పదే పదే ప్రతిరోజు మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదండి. అదే సార్, జగన్కి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉండొచ్చు మరి. లేదండి, నేను ఒక టాపిక్ ఆల్రెడీ మాట్లాడిన టాపిక్ని మళ్ళీ మళ్ళీ అడిగితే ఏం చెప్పాలండి, రెండు రోజుల కింద మాట్లాడినా కదా. రైట్ సార్, ఇక